అందరికి నమస్కారం అండి. అక్టోబర్ 29 ప్రపంచ పక్షవాత దినోత్సవాన్ని పురస్కరించుకొని వివేకానంద వాక్ అసోసియేషన్తో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఒక అవగాహన సదస్సు నిర్వహించాం. ఈ అవగాహన సదస్సులో పక్షవాతం ఎందుకు వస్తుంది, వేటి కారణాలు వీటి వల్ల వస్తుంది, ఎలా గుర్తించాలి, వీటికి సత్వరమే వైద్యం చేయించుకోవాలి, బీ ఫాస్ట్ అనే ఆక్రోనిమ్ ద్వారా ప్రజలందరికీ ప్రపంచంలో అత్యున్నతమైన వైద్యం కూడా నెల్లూరులో ఉందని అవగాహన కల్పించడానికి, ముఖ్యంగా టైం సమయస్ఫూర్తిని బీ ఫాస్ట్ అనే లక్షణాలు గమనించుకొని వెంటనే హాస్పిటల్కి తీసుకొని రాగలిగితే 4.5 గంటల టైం ఉన్నా కూడా ప్రతి సెకండ్ కౌంట్స్ కనుక బ్రెయిన్ స్ట్రోక్లో బఠాని గింజంత మెదడు డ్యామేజ్ అయితే పక్షవాతం పూర్తిగా వస్తుంది కనుక ఈ లక్షణాలు బారిన పడి జీవితాంతం అంగవైకల్యంగా పడి ఉండకుండా వెంటనే వైద్యం తీసుకొని ఈ అంగవైకల్యాన్ని నివారించుకొని అందరిలాగానే సుఖశాంతులతో వాళ్ళ చేతులు కళ్ళతో వాళ్ళని అన్ని పనులు చేసుకుంటూ వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా పక్షవాతం బారిన పడకుండా అవగాహన సదస్సు కల్పించేదానికి ఇవాళ ఈ సభను ఏర్పరిచాం. సభకు వచ్చిన మీడియా మిత్రులందరికీ సభని ఇంత దిగ్విజయంగా ఏర్పరిచి మాకు ఆహ్వానం నవ్వుతూ ఆహ్వానం పలికి వాకర్స్ అసోసియేషన్ వివేకానంద వాకర్స్ అసోసియేషన్కి నా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు. ఇక్కడికి విచ్చేసిన నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, నా తోటి డాక్టర్లకి మాకు ఇంత సహాయము అండ సమయస్ఫూర్తిని చేకూర్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారములు. అయితే సడన్గా స్ట్రోక్స్ వచ్చినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి? యూత్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు, సడన్గా పడిపోతారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, సడన్గా పడిపోతారు, ముందుగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? ప్రికాషన్స్ అనేటివి అంటే పడిన వెంటనే అనే పడకుండా అనే మీ ఉద్దేశము? పడిన వెంటనే జరుగుతుంది సార్, అదే సార్ డ్యాన్స్ చేస్తుంటే సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది, చనిపోతున్నారు అక్కడ. సో అలాంటి సిచ్యువేషన్లో ఎలా అంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ సడన్గా పడిపినా కూడా ఎప్పటి నుంచో ఆ ప్రాసెస్ జరుగుతుంది అని అర్థము. అంటే రక్తనాళాల్లో గూడు కట్టుకుంటూ ఒక రక్తనాళం ఇంత రంధ్రం ఉంది అనుకోండి, గూడు కట్టుకుంటూ వచ్చేసి తక్కువ రంధ్రం అంటే తక్కువ మోతాదులో లూమెన్ మిగిలి ఉంటే మనం ఇట్లాంటి డ్యాన్సింగ్ ప్రోగ్రామ్స్ అప్పుడు మనకి బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది, బాడీ యాక్టివ్ ఉంటుంది, బ్లడ్ ఫ్లో ఎక్కువ కావాల్సి వస్తుంది. పోతున్న బ్లడ్ ఫ్లో మీద ఆధారపడి ఉంటుంది మనం యాక్టివ్గా ఉన్నామా లేదా అని. ఆ సన్నటి రక్తనాళం నుంచి బ్లడ్ ఫ్లో స్రావం విపరీతంగా జరిగి ప్రెషర్తో జరిగి అంటే ప్రెషర్స్ బాడీలో పెరుగుతాయి, ఆ టైంలో రక్తనాళాలు చిట్లడం జరుగుతుంది, చిట్లినప్పుడు పడిపోవడం, ప్రాణాలు పోవడం లాంటివి జరుగుతాయి. అంటే సార్ ఈ పోస్ట్ కోడ్ ఇప్పుడు వ్యాక్సిన్ వల్ల ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి, స్ట్రోక్స్ రేట్స్ పెరిగాయి సార్? ప్రతి వైద్యంలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి సార్. గవర్నమెంట్ మనకి చెప్పింది వ్యాక్సిన్స్తో ఒక్కొక్క వ్యాక్సిన్ బట్టి ఇంత రేట్ ఉందని, బట్ ఆ రేటు 0.8% ఉన్నా కూడా కానీ మనం ఆ బారిన పడితే మనకు ఆ బాధ తెలుస్తుంది. బట్ 99% మందిని కాపాడినట్లేదండి వ్యాక్సిన్ అనేది. ఆ 0.8% మనం పడకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతిరోజు ఖచ్చితంగా 45 నిమిషాలు నడవడం అంతనే. హలో, సైన్ హాస్పిటల్ సౌజన్యంతో పక్షవాతానికి సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైన్ హాస్పిటల్ యాజమాన్యం పాల్గొని వాకర్స్ మిత్రులందరూ కూడా ఈ పక్షవాతానికి రావడానికి కారణాలు ఏంటి, ఏ సందర్భంలో వస్తాయి, ఎలా వాటిని నివారించుకోవాలి, వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాన్ని కూలంకూషంగా వాకర్స్ మిత్రులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వారు ఒక మంచి సూచన కూడా చేశారు, పక్షవాతాన్ని పూర్తిగా నివారించుకోవడానికి ఏకైక మార్గం ప్రతిరోజు వారంలో 4 రోజుల పాటు నడక కానీ నడవగలిగితే కనీసం ఒక 40 నిమిషాలు సేపు నడక కానీ మనం నడవగలిగితే కొంతవరకు దాదాపు 90% పక్షవాతం బారిన పడకుండా ఉంటాం. ముఖ్యంగా ఎక్కువసేపు మనం కూర్చున్న దానివల్ల ఈ పక్షవాతం రావడానికి కారణం అవుతుంది. కాబట్టి అలా కూర్చోకుండా కొంత హెల్త్గా మనం చేయగలిగితే దీన్ని నివారించుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని విచ్చేసి మాకు 20 సూచనలు చేసినటువంటి డాక్టర్ గారు అందరికీ కూడా ప్రత్యేకంగా వివేకానంద వాకర్ సచివాలయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు, అభినందనలు. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ప్రికాషనరీగా ఒకటే మనం చేయాల్సింది, బ్యాలెన్స్డ్ డైట్, ఎక్సర్సైజ్ చేయడము. మనకి స్ట్రోక్ వచ్చినప్పుడు సార్ ఏదైతే చెప్పారో విండో పీరియడ్ అనే టైం మనం డిలే చేయకుండా చాలా వెంటనే ఆ టైంలో మనము యాక్షన్ తీసుకొని మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోగలిగితే మనం స్ట్రోక్ బారిన పడకుండా వెంటనే రికవరీ అయ్యే ఛాన్సెస్
ఎక్కువ ఉంటుంది. ఫోన్ తీసుకోండి.